మరియు నవ యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్యలు హీరోలుగా, రాశి ఖన్నా మరియు పాయల్ రాజ్పుత్ లు హీరోయిన్లుగా, కేఎస్ రవీంద్ర బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మల్టీ స్టార్ చిత్రం వెంకీ మామ కేవలం సినిమా పరంగా మాత్రమే కాకుండా రియల్ లైఫ్ లో కూడా మామా అల్లుళ్ళు అయినటువంటి ఈ ఇద్దరు కాంబోను చూసేందుకు ఇద్దరు ఫ్యామిలీల అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. మరి ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుందో ఇప్పుడు రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం. కథలోకి వెళ్ళినట్లయితే కార్తీక్ అనగా నాగ చైతన్య తన చిన్న వయసులోనే తన తల్లిదండ్రులను పోగొట్టుకుంటాడు. దానితో కార్తీక్ బాధ్యతను అతని మావయ్య వెంకటరత్నం అనగా వెంకటేష్ తీసుకుని తన జీవితం మొత్తం కార్తీక్ కోసమే త్యాగం చేస్తాడు. కానీ కొన్ని ఊహించని పరిణామాల రీత్యా భారత్ ఆర్మీలో వెంకీకి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా చేరిపోతాడు. ఇదే నేపథ్యంలో కార్తీక్ ఆ ఆర్మీ క్యాంప్ లో అకస్మాత్తుగా మిస్ అయిపోతాడు. అసలు కార్తీక్ ఆర్మీలో చేరడానికి గల ముఖ్య కారణం ఏమిటి? అతను ఎలా మిస్ అయ్యాడు? అతని మామయ్య వెంకీ అతన్ని ఎలా కనుగొన్నాడు అన్నది తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. విశ్లేషణ: వెంకటేష్ మరియు చైతుల కాంబోలో ఓ సినిమా అనగానే మరో మంచి మల్టీ స్టారర్ చూడబోతున్నాము అని తెలుగు ప్రేక్షకులు తప్పక అనుకుంటారు. వారి అంచనాలు తగ్గట్టుగానే ఈ చిత్రంలో వెంకీ మరియు చైతులు ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే ప్రదర్శన కనబరిచారు. వీరిద్దరూ కనిపించే ప్రతి ఫ్రేమ్ కూడా మంచి ఎంటర్టైనింగ్ గా ప్రేక్షకులకు కనుల పండగగా ఉంటుంది. వీరి ఫ్యాన్స్ కి అయితే అది మరింత నచ్చొచ్చు. అలాగే వీరిద్దరికి లీడ్ పేర్స్ గా నటించిన పాయల్ మరియు రాశి ఖన్నాలు కూడా వీరితో పోటా పోటీగా మంచి నటనను కనబరచడమే కాకుండా ఈ రెండు జంటల మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. అలాగే వీరి మధ్యలో వచ్చే పాటలు కానీ కామెడీ ఎపిసోడ్స్ కానీ ప్రేక్షకులను మెప్పిస్తాయి. అలాగే ఇతర కీలక పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్, నాజర్ మరియు రావు రమేష్ తదితరులు తమ పాత్రల పరిధి మేరకు మెప్పిస్తారు. అయితే ఈ చిత్రంపై ప్రేక్షకులు తప్పకుండా మంచి అంచనాలను పెట్టుకుని ఉంటారు. కానీ ఆ అంచనాలను రీచ్ అవ్వడానికి బాబీ చేసిన ప్రయత్నం మరింత అర్థవంతంగా ఉండి ఉంటే మరింత బాగుండేది. అందువల్ల స్క్రీన్ ప్లే పై కాస్త ఎక్కువ కేర్ తీసుకుంటే బాగుండేది. ముఖ్యంగా సినిమాలోని ఎమోషన్స్ ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. అలాగే క్లైమాక్స్ లోని చైతో మరియు వెంకీల మధ్య ఎమోషన్ సీన్స్ అయితే చిత్రానికి ప్రధాన బలం అని చెప్పొచ్చు. అలాగే తమనిచ్చిన పాటలు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ బాగుంటాయి. ప్రసాద్ మూరెళ్ళ అందించిన సినిమాటోగ్రఫీ బాగుంది. సురేష్ ప్రొడక్షన్స్ నిర్మాణ విలువలు మాత్రం అప్ టు మార్క్ గా ఉన్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.